హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్నాం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత వన్ ట్వంటీ రూపీస్ టిక్కెట్ అయితే తీసుకుని ఆరు ప్రాంతాలు అయితే తిరగవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆరు ప్రదేశాల్లో శిలా తోరణం అనేది ఒక ప్రదేశం అలాగే మిగతా ఐదు ప్రాంతాల వీడియోస్ కూడా నా ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికంటే ముందుగా నా వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శిలా తోరణం దగ్గర అయితే ఉన్న మనకి శిలా తోరణ చూడడానికి వెళ్ళే దారిలో కావాల్సిన వస్తువులు అవి కొనుక్కునే సామాగ్రి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శిలా తోరణానికి నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని శాస్త్రాజ్లైతే అంచనా వేసి చెప్పారు ఫ్రెండ్స్ సుమారు నూట యాభై కోట్ల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట కావలితే మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఫ్రెండ్స్ దాంట్లో మీకు శిలా తోరణానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ తీర్చారు తమిళ్లోను హిందీలోను అలాగే తెలుగు ఇంగ్లీష్లో కూడా ఏ లాంగ్వేజెస్లో అయినా ఇక్కడ మీరు చదువుకోవచ్చు నూట యాభై కోట్ల సంవత్సరాలు అయితే మీకు నమ్మశక్యంగా లేదు కదా ఫ్రెండ్స్ కానీ ఇదైతే నిజం ఈ శిలాతోరణం మన తిరుమలలోనే కాకుండా ఇంకా ప్రపంచంలో మరో రెండు ప్రదేశాల్లో అయితే ఉందంట ఫ్రెండ్స్ అమెరికాలో ఓటా ప్రాంతపు ఇంద్రధనుసు శిలాసేతువు అలాగే ఇంగ్లాండ్లో డార్ ఆడియన్ శిలాసేతువు ఉందంట అలాగే ఈ ప్రపంచంలో మూడు దిక్కులైతే మాత్రమే శిలాసేతులు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ ఈ శిలాసేతువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయంకి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంది అలాగే ఇరవై ఐదు అడుగులు ఎత్తుతో పది అడుగులు పొడవుతో ఈ శిలాసేతు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను అస్సలు ఈ శిలాసేతు ఎలా ఏర్పడిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా భూమిపైకి వచ్చినప్పుడు అతని అడుగు ఎత్తైన పర్వతం మీద అయితే వేశాడంట ఫ్రెండ్స్ ఆ ఎత్తైన పర్వతాన్ని అయితే మనం ఇప్పుడు శ్రీవారి పాదాలు అలాగే శ్రీవారి మెట్ట అని పిలుస్తున్నాం మీరు శ్రీవారి పాదాలను దర్శించుకుంటే మీకైతే తెలుస్తుంది కొండ చివరికైతే వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి అలాగే రెండో అడిగైతే శిలా తోరణం అంటే ఈ ప్లేస్లో రెండో అడుగు వేశారంట వెంకటేశ్వర స్వామివారు ఆ తర్వాత మూడో అడిగైతే స్వామివారి ఆలయం దగ్గర అయితే వేశారంట ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవంట ఫ్రెండ్స్ అంటే సముద్రం కింద భాగంలో ఉండేవంట కానీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల నీరు తగ్గిపోవడం వల్ల ఈ కొండలన్నీ సముద్ర గర్భం నుంచి బయటకు పడ్డట్టు అయితే తెలుస్తుందంట ఫ్రెండ్స్ అని శాస్త్రజ్ఞులు తెలిపారు ఈ శిలాతోరణం ఎదురుగా మనకి చిన్న పార్క్ అటువంటి ప్లేస్ అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ సంబంధించిన దేవతలు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇందులో ఉన్నాయి చూడండి ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరో సంఘటన ఏమిటంటే ఇక్కడ ఉన్న ఈ శిలా తోరణం అలాగే అక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల తట్టుకుని అన్ని రోజులు ఉండడం చాలా గ్రేట్ థింగ్ ఫ్రెండ్స్ అదైతే మరి ఈ రోజుల్లో అయితే రెండు సంవత్సరాల తర్వాత కట్టిన ఇల్లులే మనకి కూలిపోతున్నాయి కానీ శిలా తోరణం అయితే ఎన్నాళ్ళ నుంచి ఉందో మీరు ఆలోచించండి నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇదైతే నిజం ఫ్రెండ్స్ అలాగే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆరు ప్రదేశాలను కూడా తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం